ఇక విద్యుత్ విషయానికి వస్తే అసలు తగాదా అంతా విద్యుత్ ఉత్పత్తి చేయడం పైన ఉంది. విద్యుత్ విషయానికి వస్తే రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం, పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన చట్టంలో చాలా స్పష్టంగా గత 5 సంవత్సరాల వినియోగం సగటుగా తీసుకొని దాని ప్రకారం ఉభయ రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును పంపిణీ చేశారు. అందులో 54% ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు, 46% ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాలలో 17,000 మెగావాట్ల విద్యుత్ స్థాపిత శక్తి ఉంది. దీంట్లో 70% పిఎల్ఎఫ్ అంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 70% ఉత్పత్తి అయినా 13,500 మెగావాట్లు విద్యుత్తు పూర్తి వినియోగంలోకి వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సరిపోతుంది. దీనిలో ఎలాంటి విద్యుత్ కొరత ఏర్పడదు. కానీ ఈరోజు 4,500 మెగావాట్లు విద్యుత్తు నిలిచిపోయి గ్యాస్ సరఫరాను నిలిపివేయడం కారణంగా 3,000 మెగావాట్లు, బొగ్గు దిగుమతుల నిలిపివేత కారణంగా 1,500 మెగావాట్లు నిలిచిపోయింది. ఇది ఆంధ్రాలో. ఇది ఒకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీపీఏలను రద్దు చేశాడు. పీపీఏల ఒప్పందాలు లేవు అని చెప్పాను. కానీ ఏపీఆర్ఈసి ఈ రద్దును వ్యతిరేకిస్తూ తీర్పు ఇచ్చింది. రెండు. మూడవది, ఆర్టీపీపీ అంటే రాయలసీమ థర్మల్ పవర్ స్టేషను, వీటీపీఎస్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో అక్కడ ఒక 400, ఇక్కడ ఒక 350 ఓవర్ హాలింగ్ పేరుతో మూసివేశారు. ఇది ఒక నష్టం. దీనితో పాటు తెలంగాణకు ఇస్తానన్నటువంటి మిగులు విద్యుత్తును ఇవ్వకపోవడం వల్ల ఈరోజు తెలంగాణలో 24 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడింది. 164 మిలియన్ యూనిట్ల డిమాండ్ అయితే 140 మిలియన్ యూనిట్లే అందుబాటులో. అందువల్ల 24 మిలియన్ యూనిట్ల కొరతను అధిగమించడం చాలా కష్టమైనటువంటి పని. గతంలో ఇదే సంవత్సరం 1 మిలియన్, 2 మిలియన్ యూనిట్లు మాత్రమే కొరత ఉంది. ఇప్పుడు ఇంత కొరతను పెంచడానికి కారణం ఏంటంటే ఈ మీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నింటినీ మూసివేయాలి. దీనికి తోడు ఇప్పుడు హైడలు విద్యుత్తును కూడా కుడివైపు నాగార్జునసాగర్లో, శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ మూసివేసింది. దాంతో ఉత్పత్తి తగ్గింది. 770, 710, 1400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. ఇక ఇప్పుడు ఈ తెలంగాణ వైపు ఉన్నటువంటి, ఎడం వైపు ఉన్నటువంటి 900, మరొక 700 నాగార్జునసాగర్, ఈ 1600 కూడా మూసివేస్తే తెలంగాణ అంధకారం అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది. త్రాగునీరు భవిష్యత్తులో అవసరం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీలో శ్రీశైలం నీటిని పెన్నా బేసిన్కు వినియోగించకూడదని చెప్పని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన చరిత్ర ఉంది. కానీ ఈరోజు అదే తెలుగుదేశం రాయలసీమకు నీరు ఇవ్వాలి అని చెప్పని నమ్మబలుకుతుంది. అంటే తాను అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ విద్యుత్ కొరతను నివారించడానికి 4,500 మెగావాట్లు నిలుపుదల చేసినటువంటి విద్యుత్తును కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి గ్యాస్ సరఫరా చేయడం ద్వారా, బొగ్గు దిగుమతులు రావడం ద్వారా దాని ఉత్పత్తిని పునరుద్ధరించాలి. అలాగే ఓవర్ హాలింగ్ పేరుతో ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో వాటిని వాయిదా వేసైనా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలి. అంతేకాదు, ఇవాళ తెలంగాణలో భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సగం నిర్మాణం జరిగింది. ఆ నిర్మించిన కాంట్రాక్టర్ పారిపోయాడు. అది కనుక పూర్తి చేస్తే అదొక 600 మెగావాట్లు వస్తుంది. అలాగే హిందూజా కానీ, NTPC కానీ వాటిల్లో ఉన్నటువంటి విద్యుత్తును వీలైనంత వరకు ఉత్పత్తి చేసి అవి కొనుగోలు చేయడం ద్వారా ఉభయ రాష్ట్రాలలో విద్యుత్ కొరతను నివారించవచ్చు. ఇదేమి అననుకూలమైనటువంటి విషయం, అతిశయోక్తులతో కూడినటువంటి విషయం కాదు. ఇదేమి సాంకేతిక పరంగా కూడా ఏదో పెద్ద దీనికి సాంకేతిక పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం కూడా లేదు. మనకున్న విద్యుత్తు 13,500 మెగావాట్లు
అంటే 17,000 మెగావాట్లలో 13,500 మెగావాట్లు కనుక విద్యుత్ ఉత్పత్తి అయితే మనకు రెండు రాష్ట్రాలకు విద్యుత్ కొరత తీరుతుంది. దీనికి ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలంగాణ వాళ్ళు, మీ రివర్ బోర్డును ఆదేశించి మేము విద్యుత్ నిలుపుదల చేస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఒక విధంగా చెప్పాలంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాహాబాహీగా తలపడే పరిస్థితి రావడం అత్యంత విచారకరం. విజ్ఞులుగా ఉన్నటువంటి ఇద్దరు రెండు ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు సమస్యను పరిష్కరించే దిశగా ఉండాలి. కేంద్రం కూడా తాత్సారం చేస్తుంది. తాను ఏ విభజన చట్టంలో రూపొందించినటువంటి ఉందో దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి. కేంద్రం కూడా ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ కూడా తాత్సారం చేయడం, ఈరోజు రోజుకు 5-6 ఆత్మహత్యలు తెలంగాణలో చోటు చేసుకోవడం, కరువు పరిస్థితులు ఏర్పడడం, ఇవన్నీ కూడా ఒక కారణంగా ఉన్నాయి. అందుకోసం వీటిని తక్షణమే నివారించాలి.